అరే పల్లెటూరు బిడ్డ అంటేనే బిగ్ బాస్ కే పంపించిర అట్లానే మామే చేస్తారా చెప్పు ఏం మాట్లాడుతున్నావు అన్న నువ్వు చూసినావా ఎందుకు వచ్చినావా అన్న నువ్వు నన్ను అడగనిక చెప్పు బిగ్ బాస్ పల్లె ప్రశాంత్ ఏ డ్రెస్ వేసుకున్నాడు ఏపో వైట్ యాంగ్ వేసుకున్నాడు బిగ్ బాస్ మా వాయిస్ ఈసారి కొంచెం ఏమో బా ఫ్రూట్ జ్యూస్ బాగా అవుతున్నట్టు ఉన్నాడు వాయిస్ చాలా మస్తు వస్తుంది అన్న బిగ్ బాస్ వాయిస్ అందరూ వినండి సైలెన్స్ సైలెన్స్ బిగ్ బాస్ వచ్చేసిండు ఈ రోజు రతిక నువ్వు ఏం మాట్లాడుతున్నావు చెప్పు రతిక రాధిక నీ పేరు మార్చేసిరు ఎందుకు ఎందుకు బిగ్ బాస్ ఈ బిగ్ బాస్ మాట్లాడుతున్నప్పుడు నా మాటలు వినండి కానీ బిగ్ బాస్ వాయిస్ ఎంత బాగుంటుందన్నా ఈ బిగ్ బాస్ వాయిస్ పట్టుకొని సినిమాలో కొత్త సినిమా ఈ రోజే వచ్చినా సినిమాలో మొత్తం బిగ్ బాస్ వాడేసిరా ఆహా ఏ అది ఎప్పుడో పడింది పడని సినిమా చూస్తా నేను పన్నక నేను చూసి చెప్తే ఏముంటది అన్న చూడక పడక ముదులు మనం చూసొచ్చు పల్లె ప్రశాంత్ ఈ రోజు ఎట్లు ఏడ్చిందా నిజంగా ఏడుస్తున్నాడా పాపం నా దోస్ అన్నాడు నా జిగ్గి దోస్ జాన్లిప్ప దోస్ మంచోడు అన్నాడు జెన్యున్ పర్సన్ కానీ వాడి అంటే లోపల పోయినాక మళ్ళీ చెడగొడుతురా ఏ అట్లా ఏడవాడన్న వాడు ఆడు మంచిగా ఉంటాడు అన్న జెన్యున్గా కెమెరా ముందు అంటే దానికి ఫీల్ కలిగిందేమో నిజంగా ఓడిపోతాడు అని భయం వచ్చిందేమో ఎవరికి నీ నెత్తిన వాళ్ళు తెంగినట్టున్నాడు మొన్న అట్లనే చెప్పినాడు నెత్తిన వాళ్ళు తెంగి ఆడు మంద అవుతాడా అని ఆడు సంతబ్దా తెచ్చుకుంటాడు నీకు మరీ చిత్రమైన క్వశ్చన్ అన్నా ఒక్కొక్కటి ఎలాగన్నా అన్నా మళ్ళీ వచ్చినానా నేను రైతు బిడ్డ టూన్ అన్నా కొత్త వచ్చిన రైతు బిడ్డ టూన్ ఇంకా నెక్స్ట్ బిగ్ బాస్ కి నేను కూడా పోతా రెడీ రెడీ టు ఇంకా వచ్చేస్తున్నా ఫ్రెండ్షిప్ ఎట్లుంటది అక్క దోస్తాన్ దోస్తాన్ లెక్కన ఉంటది మీరు జాన్ జిగిరి దోస్ జాన్ లిప్ప దోస్ ఎట్లుండాలో అట్లుంటాడు నా లెక్క అమ్మ ఆడు 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 ఎరైట్ అక్క ఆడు చాలా చాలా సైలెంట్ ఉంటాడు అక్క బయట మేమిద్దరం కలిసి గణపతి కాంప్లెక్స్ దగ్గర టీ తాగి గణపతి కాంప్లెక్స్ నుంచి సుమన్ టీ ముంగ నుంచి గర్రు మంది తిరిగి కృష్ణనగర్ లో పోయి ఏదైనా ఇంజుస్టూడ్ కాడ ఊగా అట్లా తిరిగి మళ్ళా గణపతి కాంప్లెక్స్ వచ్చి నేను కుక్కను కాదు మంచిని ఎట్లున్నా చూడు డిజర్ట్ ఇల్లు ఎట్లున్నా మనకు అమ్మాయిలు మాట్లాడితే మనం ఆగం ఆగం నువ్వు అడగాక అక్క గుజన్లు అక్క ఎవరన్నా సిల్క్ స్మిత్ కొత్త వచ్చిన బిగ్ బాస్ లోకి అవునా చూడలే ఎవరో కొత్త వస్తురు అంటున్నారు కానీ మళ్ళీ చూడలే ఏ చూసినా ఏమి సమాచారే బిగ్ బాస్ చూసినా ముగ్గురు పెట్టిరు తెలియదు ఆ నీకే అమర్దీప్ అని పేరు చెప్పిన అన్వర్ అని పేరు చెప్పిన సుబ్బశెట్టి అని పేరు చెప్పిన ఎట్లా తెలుస్తా నాకు చెప్పు నువ్వు ఎట్లా అడుగుతావు బయట ఎవరే అంటున్నా మీకు అన్వర్ అనిపిస్తుంది నాకు అక్క సడన్ సడన్ లా ఎవరు మాటలు ఎట్లనో పోతున్నాయి అక్క మేమిద్దరం చెంబు పట్టుకొని మనం పల్లెటూరు ఇంకా చెంబులు పట్టుకొని చెంబులు పట్టుకొని ఇంకా మన ఇంట్లో కూర్చొని కూర్చొని మాట్లాడు అని ఆడు మంచోడు అన్న నిజంగా ప్రాణికంటే జనరల్ గా బాగా మాట్లాడారు అరే పల్లెటూరు బిడ్డ అంటేనే బిగ్ బాస్ కే పంపించారు అట్లానే మామే చేస్తారా చెప్పు ఏం మాట్లాడుతున్నావు అన్న క్యాష్ బోల్డరే భయ్ క్యామ్ రైతు బిడ్డ టూ ఇదర్ అక్కడ వాడు ఆట ఆడతాడు ఇక్కడ నేను వేట ఆడతా ఎవరికన్నా కావాలంటే రా డెబిట్ కి రా బరాబర్ కూర్చొని కచ్చ మాట్లాడేస్తా ఏమన్నా అరే నువ్వు మన పల్లెటూరు అనే కదన్నా ఏందన్నా నన్ను బాధ పెడతావా చెప్పు అన్న చూసుకున్నాడు బిగ్ బాస్ చూస్తున్నావు అంటున్నారు కదా మీ ఫ్రెండ్ అంటున్నారు కదా ఇప్పుడు చెప్పు ఏమన్నావు నువ్వు చూస్తున్నావా ఎందుకు వచ్చినావా నన్ను నన్ను అడగనిక చెప్పు బిగ్ బాస్ పల్లె ప్రశాంత్ ఏ డ్రెస్ వేసుకున్నాడు ఏపో వైట్ యాంగ్ వేసుకున్నాడు ఇంకా ఇంకా ఏం చెడ్డ ఏం వేసుకున్నాడు లోపల డైరీ ఏమి వేసుకున్నాడు అన్ని చెప్పాలా చెప్పు చెప్తా లేకుంటే ఎట్లే ఏం మాట్లాడుతున్నా నా క్యాయ్ అన్న నీవు ఓపో ఫోన్ కోసుకొచ్చి తీసుకొచ్చి నన్ను టాప్ మాటలు మాట్లాడుతున్నావు ఐకు ఐకు కొత్త వచ్చింది అన్న కంపెనీ ఎప్పటి నుంచి ఇంకా మనకి ఇంకా కొత్తగానే ఇంకా ఏ కంపెనీ అని ఫోన్ కొత్తగా కనిపిస్తున్నాయి
నేను రైతు బిడ్డనన్నా వ్యాపారం గురించి నాకు చెప్తావా చెప్పు ఎన్ని కిలోమీటర్ల నడుచుకుంటూ పోతాం తెలుసా నీకి దా విలువ మొక్కకి ఎవరన్నా స్విమ్మింగ్ పూల్ నీళ్ళు పోస్తారా స్విమ్మింగ్ పూల్ నీలా బ్లీచింగ్ కలిపిన మళ్ళీ ఏం వాన పడమంటావా వాన కాదు లోపల నీళ్ళేవా చెప్పు లోపల వాన పడమంటావా చెప్పు వాన పోయి నేను కొడతా పంపు కొడతా మన మా ఊర్లో పంపు కొడతాడు తాగే నీళ్ళేవా కడిగే నీళ్ళేవా గిన్నె కడిగే నీళ్ళేవా బిగ్ బాస్ హౌస్ లోపల పోయినానా నేను ఏమన్నా ఒక్కసారి తొలకపోతే పోయి చూస్తా నీ ఫ్రెండ్ పోయింది కదా నువ్వు కూడా స్విమ్మింగ్ పూల్ నీళ్ళు పోస్తావు మొక్కకి నీ ఫ్రెండ్ నేను స్విమ్మింగ్ పూల్ కాదు నిజంగా చెప్తున్నా నేను కానీ బిగ్ బాస్ లెక్క పోయినా అనుకో ఫస్ట్ మొక్క తర్వాత లెక్క బిగ్ బాస్ లెక్క తర్వాత తీరుస్తా ఫస్ట్ మొక్క నువ్వు బతుకు తల్లి మంచిగా ఉండు ఎందుకంటే మొక్క నాకు ముఖ్యం మొక్క ఉంటే తర్వాత లెక్క సమాధానం అందరికి లెక్క చెప్తా దోస్తువాడు పల్లె ప్రశాంత్ గారు అన్న అనలే నేను అన్న మళ్ళొచ్చినాను అన్న అని మిమ్మల్ని అంటున్నాడు మీరు చెప్పరు దానికి సమాధానం రతిక నీకేమైతుంది రతిక నాకేమైతే రతిక రతికనే అవుతుంది నాకేం కొత్తగా అవుతుందా రాధిక అవుతుందా ఎప్పుడు నాకేమన్నా ఏమన్నా డిజర్ట్ ఇల్లునైతే అనుకుంటున్నావా.